living bread to transform us like Jesus. నోబెల్ బహుమతి విజేత మేరీ క్యూరీ అత్యంత ప్రఖ్యాతిగాంచిన విజ్ఞాన శాస్త్రవేత్తల్లో ఒకరు. ఆమె భర్త అయిన పీరీ కూడా ఒక ప్రముఖ పరిశోధకుడు. ఆయన కూడా నోబెల్ బహుమతి గ్రహీతే. అయితే తన 46వ ఏట ఆయన ఒక గుర్రపు బండి మీద నుండి క్రిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. భూస్థాపన కార్యక్రమం తర్వాత మేరీ క్యూరీ తన డైరీలో హృదయాన్ని పిండేసే మాట ఒకటి రాసుకుంది. లోతైన ఒక గుంటలోనికి ఆయన దింపబడడం చూశాను. ఆ సమాధి పూలదండలతో నింపబడి కప్పివేయబడింది. పీరి తన అంతిమ నిద్ర నిద్రించాడు. ఇదే అన్నిటి ముగింపు అని. అయితే మరణం అన్నిటికి ముగింపు కాదు. ప్రభు అయిన యేసు ఈ మాటను చెప్పాడు. తన మరణంతో మానవుడు తన ఉనికిని పోగొట్టుకోడు. తన మరణం తర్వాత తన జీవితం యొక్క లెక్క అప్పగించేందుకు దేవుని ఎదుట అతడు నిలవబడవలసి ఉంటుంది. క్రీస్తు యేసు యొక్క ప్రాయశ్చిత్తార్థమైన బలియాగం ద్వారా దేవుడు మానవులందరికీ పాపక్షమాపణను అనుగ్రహించాడు. దేవుని ప్రతిపాదనను తిరస్కరించే వారందరూ ఒక దినాన తమ క్రియలను బట్టి తీర్పు తీర్చబడతారు. కానీ ఎవరైతే దేవుని ఎదుట తమ పాపాలు ఒప్పుకొని విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని తమ జీవితాల్లో అంగీకరిస్తారో వారు పాప క్షమాపణనే గాక దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు వీరు నిత్య జీవం గలవారు. 1 యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్న హామీని కూడా పొందుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చేసిన బలియాగాన్ని మనం గుర్తించి దానిపైన విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితంలో మరణం ముగింపు కాదు, మరణం తర్వాత నిత్య జీవం అనే ఒక శాశ్వతమైన రాజ్యంలోకి మనము ప్రవేశిస్తాం. ఎవరి జీవితంలో అయినా మరణం అనేది ముగింపు కాదు, ఎందుకంటే మరణం తర్వాత శాశ్వత జీవం ఉంది. శాశ్వత జీవంలోనైనా శాశ్వత నరకంలోనికైనా మనిషి వెళ్తాడు. తాను ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి అంగీకరించడాన్ని బట్టి ఒక వ్యక్తి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. అలాగే మనమందరం కూడా నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయన యొక్క రక్షణ కార్యమును గుర్తించినట్లయితే దేవుడు మనందరినీ నిత్య జీవంలోకి నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.